మామూలుగా శ్రీ లక్ష్మి అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయండి రేపటి కోటేశ్వర్ లో అవ్వండి సంప్రదించవలసిన నెంబర్స్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలేళ్ళు మాట్లాడాలంటూ హోటల్కు పిలిపించి అఘాయిత్యాలకు తెగబడ్డాడు భర్త పిల్లల్ని చంపేస్తానని బెదిరించి దారుణానికి పాల్పడ్డారు నిత్యం ఫోన్లు అర్ధరాత్రి వేళ మెసేజ్లతో వేధింపులు ఆయన ఆగడాలు భరించలేకే ఎమ్మెల్యే లీలలు రహస్య కెమెరాలు రికార్డు చేసా చంద్రబాబు లోకేష్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు గత్యంతరం లేక మీడియా ముందుకు వచ్చా చిత్తూరు జిల్లా సత్యవీడి టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణ చేసింది టీడీపీ ఎమ్మెల్యే సత్యవీడి ఎమ్మెల్యే ఆది మూలం తెలుగుదేశం పార్టీ నుంచి మరి వాడికి ఏం పోయే కాలం వచ్చిందో చూస్తే కూడా ఏజ్ నడికారు దాటింది వీరికి అవసరం ఇప్పుడు ఓటర్లకు వెళ్ళిపోటువాట అర్ధరాత్రి మెసేజ్లాట చాటింగ్ లాట మహిళా నాయకురాలు తెలుగుదేశం పార్టీ సమయం ఆమె పక్క ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పంపి కంప్లైంట్ చేస్తే కూడా చర్యలు ఎందుకంటే వాళ్ళు దొరికితేనే దొంగ అంటారు దొరకనంతసేపు దొరకింద చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలా దొరికిండు బయటకు వచ్చింది మీడియా ప్రెస్ మీట్ సమావేశం పెట్టింది హైదరాబాద్లు కాబట్టి సస్పెండ్ చేశారు ఇక అదే దొరకకపోతే ఇంకొక సంవత్సరం రెండేళ్ళు కూడా వేధింపులు ఉండేవి రాసలేళ్ళు ఉండేవి హెరాస్మెంట్లు ఉండేవి అవసరమైతే నీ భర్తని చంపుతా పిల్లల్ని చంపుతా అన్నట్టుగా చంపినా ఆశ్చర్య లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి కానీ లోకేష్ బాబు గారి వ్యవహార శైలి కానీ అంటే ఆమె డైరెక్ట్గా చెప్తుంది నేనే కంప్లైంట్ చేసినా అని ఎందుకు కంప్లైంట్ చేసిన రోజు సస్పెండ్ చేయలే ఇవాళ ఎందుకు చేయాల్సి వచ్చింది కంప్లైంట్ చేసిన రోజు మీరు వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే మీ నిబద్ధత మీ కమిట్మెంటు ఎస్ మంచి పని చేశారు వాళ్ళ ఎమ్మెల్యేనైనా కానీ జస్ట్ ఇట్లా కంప్లైంట్ రాగానే తీసేసిన మీరు ప్రజా దర్బార్లు పెడతారు లోకేష్ బాబు గారు లోకేష్ గారు ప్రజా దర్బారు పెడుతున్నారు ప్రజల సమస్యలు నేను పరిష్కరిస్తున్నారు మీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలకు సంబంధించిన సమస్య విత్ ఎవిడెన్స్ ఇస్తేనే మీరు పరిష్కరించలేకపోయారు మీ ప్రజా దర్బారు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడద్దు అనేది ప్రజల ప్రశ్న ఇలా అనుకుంటున్నారు ప్రజలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహిళా విభాగం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన కంప్లైంట్ చేస్తే విత్ వీడియో ఆధారాలతోని చర్యలు తీసుకోలేకపోయారు ఆమె జూలైలో వీడియో బయట తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చింది జూలై నుంచి చర్యలు లేవు చర్యలు లేకపోతే ఇప్పుడు ఇక అనివార్యమైన పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది వాస్తవంగా ఒక మహిళ ఆమె ఆత్మగౌరవాన్ని ఆమెకు సంబంధించిన పరువును బయట పెట్టుకోదు కానీ పెట్టుకోవాల్సిన పరిస్థితిని ఇటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు క్రియేట్ చేశారు వాళ్ళు లోపల లోపలనే చర్య తీసుకొని ఉంటే ఇక ఈ ఇబ్బంది ఆమె బయటకు వచ్చి ఆమె వీడియోను బయట పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇది వీళ్ళ వ్యవహారము ప్రజా దర్బార్లు ప్రజాపాలన